హలో అండి, ఈరోజు కార్డ్బోర్డ్తో డెకరేషన్ చేద్దామా చూద్దామా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నార్మల్గా అట్టబొడ్లు ఉంటాయి కదండి, పార్సల్కి వచ్చేటి పడేయకుండా ఇలా స్కెచ్తో డ్రాయింగ్ వేసుకున్నాను. వేసాక సేమ్ అలా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేశాక అండ్ ఫేస్ కూడా రౌండ్గా కట్ చేసుకోవాలి. స్కెచ్ సహాయంతో గీసి అలా రౌండ్గా కట్ చేసుకోవాలి. సో చూపించే విధంగా రౌండ్ చేసి స్కెచ్ తోటి సేమ్ అలాగే కట్ చేసుకోండి ఫేస్ అన్నమాట ఇది. సో అలా తీసుకున్నాక పేపర్ అవసరం ఉంటుందండి. ఇందులో నార్మల్ పేపర్స్ ఉంటాయి కదండి, పేపర్స్ కూడా మనం 4 షీట్స్ తీసుకోవాలి. 4 and 5 తీసుకున్నా పర్వాలేదు. చూడండి, ఫేస్ అండ్ బాడీ వచ్చేసింది. సో ఇప్పుడు పేపర్తో ఇలా రౌండ్గా మార్చుకోవాలండి. సేమ్ నేను చూపించే విధంగా ఫెవికాల్ సహాయంతో అన్నీ అలాగ తయారు చేసుకోవాలండి. షీట్స్ అనేటివి ఒక 5 కానీ 6 కానీ తయారు చేసుకోవాలి. నేను 5 తీసుకున్నాను. సో అలా అన్నీ చేసుకున్నాం కదా, ఒకటి జాయిన్ చేయాలి ఫెవికాల్ తోటి. సేమ్ షేప్ మంచిగా అలా అనుకున్నాక అతకబెట్టండి, లేకపోతే పేపర్ విడిపోతాయి అన్నమాట. సో ఇలా తీసుకున్నాక అన్నిటినీ ఒకదానిపైన ఒకటి పెట్టి మంచి షీట్ లాగా తయారు చేసుకోవాలండి. డ్రెస్ అన్నమాట ఇది మనము. సో చూడండి ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ఊడిపోతుందన్నమాట అండి. గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోండి, కొంచెం కొద్దిగా అతక పెట్టుకోవాలి. ఆ తర్వాత కలర్స్ ఉంటాయి కదండి, కలర్స్ తీసుకొని బ్లాక్ కలర్ వేసేసారండి. బాడీ మొత్తం బ్లాక్ వేసేసాను. మీరు ఒకవేళ కలరింగ్ కవర్తో చేసేది ఉంటే మీ డ్రెస్ కలర్ అయిన అవసరం లేదండి, సేమ్ అలా కలర్ పేపర్ పెడితే సరిపోతుంది. సో నా దగ్గర లేదు కాబట్టి నేను మామూలు పేపర్తో చేస్తున్నాను కాబట్టి కలర్ వేస్తున్నాను. మొత్తం బ్లాక్, అదంతా బ్లాక్ కలర్ వేసేసి స్కెచ్ పెయింటింగ్ వేసేసాక దీనికి డ్రెస్ కలర్ వేరే కలర్ వేస్తున్నాను అనమాట. సో మీరు ఎలా యూజ్ చే మీకు మీ దగ్గర ఎలా ఉంటే అలా యూజ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి మొత్తం పెయింటింగ్ కలర్ వేస్తున్నాను. ఓకేనా అండి? సో అయిపోయిందండి, బాడీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేరే ఒక కలర్ తీసుకొని దీనికి కింద వేసాం కదండి, 5 షీట్స్ పెట్టాం కదా, సో దానికి కూడా కలర్ వేస్తే సరిపోతుంది. సో నేనైతే రెడ్ వేద్దాం.